భారత దేశంలో రెండో అయోధ్యగా పేరుగాంచిన కడప ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ సన్నిధిలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఉగాది పురస్కరించుకుని కోదండ రామాలయంలో వేద పండితులు రామలక్ష్మణ సీతలను తిరుచుపై కొలువు తీర్చి ముత్యాల కిరీటం వర్ణమైన పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతి ఆలయ ప్రాకారం ఉత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవంతో అడుగడుగునా భక్తులు రామయ్య కృపకు పాత్రులయ్యారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ గ్రామోత్సవం టీటీడీ వైభవంగా నిర్వహించింది.